శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు గడప దాటిన సుధన్య. రచించిన వారు జిఆర్ఎన్ ఠాగోర్ గారు. కథ విందాము. చెమటలు కక్కుంటూ ప్లాట్ఫారం చేరుకుంది సుధన్య. అదృష్టం బాగుంది, తానిక్కడికి రావటం ఎవరికంటా పడలేదు. హమ్మయ్యా, గట్టిగా ఊపిరి పీల్చి వదిలింది. స్టేషను నిర్జనంగా ఖాళీగా ఉంది. రోజుకి ఒక్కసారి మాత్రమే ఇటు అటు వెళ్లే ప్యాసింజర్ ట్రైన్లు నిలబడతాయి ఆ స్టేషన్లో. ఉరుకులు పరుగులు లాంటి నడకతో విడివడిగా ఒక చేత్తో ఎయిర్ బ్యాగ్, మరో చేత్తో సూట్ కేసు పట్టుకుని ఇంత దూరం ఎలా రాగలిగిందో తనకే ఆశ్చర్యం. చేతి వాచి చూసుకుంది. సాయంత్రం 7 గంటలు కావస్తున్నది. సూర్యాస్తమయానికి ముందుగానే చీకట్లను పులుముకున్న మర్రి చెట్టు నీడకు కృష్ణపక్ష చంద్రుని అధికార విద్యాసాలు మరింత చీకటిని అద్దెపెట్టాయి. వదిలి వెళుతున్న వర్షాకాలానికి, రాబోతున్న చలికాలానికి సయోధ్యలా చిరుమేఘాలు చీకటి ఆకాశాల మీద సంతకాలు పెట్టుకుంటూ వెళుతున్నాయి. ఎవరు చూడాలనో, సుధన్య మాత్రం తనని ఎవరూ చూడలేదని మరోసారి నమ్మకం కలిగించుకుంది. మరో దీర్ఘ విశ్వాస కూడా వదిలింది. ప్యాసింజర్ 8 గంటలకొస్తుంది, పక్కగా వెళుతున్న పోర్టర్నే అడిగింది మెల్లగా. సుధన్య 2 గంటలు లేటు అన్న జవాబు సుధన్య గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఆ నీరవ నిశ్శబ్దంలో ప్లాట్ఫామ్ మీద ఒంటరిగా ఇంకా 2.5 గంటలుండాలంటే భయం వేసింది. ఏకాంతంగా ఉన్న తనను ఎవరన్నా చూస్తే ఏమవుతుంది? అమ్మో, తలుచుకుంటేనే భయం వేసింది. తన జీవితంలాగే ఉన్న ఒంటరి ప్లాట్ఫారం తనతో మరిన్ని భయాల్ని రేకెత్తించింది. 2 సంవత్సరాల క్రితం హృదయం నిండా ఆశలు నింపుకుని తన భర్త చేతిని ఆసరాగా తీసుకుని నవవధువుగా ఈ గ్రామానికొచ్చింది. భర్త ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో ఫీల్డ్ ఆఫీసర్. ఆ సంస్థకు ధన సహాయం విదేశాల నుండి వస్తుంది. మంచి జీతం, పెద్దలంటే భక్తి గౌరవాలు కలవాడు తన భర్త. సాధారణంగానే పెళ్లిడికొచ్చిన అమ్మాయిలున్న తల్లిదండ్రులు పోటీపడి ఎగబడ్డారు ఈ సంబంధం చేసుకోవాలని. అన్ని మధ్యతరగతి కుటుంబాల్లోలాగానే సుధన్య జీవితంలో కూడా అలానే జరిగింది. వెంటనే తాంబూలాలు పుచ్చుకోండి, 5-10 వేలు ఇట ఎటు చూసుకోకండి. మంచి సంబంధం తప్పిపోతే పిల్లకి పెళ్ళవటం కష్టం. ఇలా పెద్దలు, బంధువులు, పెళ్లిళ్ల పేరయ్యలు ఆఘమేఘాల మీద పరుగులు తీస్తూ సంప్రదింపులు జరుపుతూ ఉంటే అప్పుడప్పుడే యుక్త వయస్సులేని అందాలను ప్రోది చేసుకుంటున్న సుధన్య తనదంటూ ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచేలోపే ఆమె అభిప్రాయాన్ని అడగాలన్న ఆలోచనలే రాని పెద్ద మనుషులు పెళ్లి జరిపించేశారు. చివరికి ఇదిగో ఇలా నీరవ నిశ్శబ్దంలో ఒంటరి ప్లాట్ఫారం మీద ఏకాకిగా నిలబడిపోయింది. హఠాత్తుగా వచ్చిన చిరుగాలి వచ్చినంత వేగంగానూ గుండెల్లో చలిని కుదిపి పారిపోయింది. సుధన్య పైట భుజాల మీదుగా నిండుగా కప్పుకుని చేతుల్ని గుండెలకు దగ్గరగా మఠం వేసుకుంది. ఒకసారి స్టేషన్ని, పరిసరాల్ని పరికించి చూసింది. భర్త టూర్ నుండి ఇంటికి తిరిగొచ్చే టైము దగ్గర పడుతోంది, లేక వచ్చేశాడో. వస్తూనే ఎదురుగా భార్య కనబడకపోయేసరికి మొదట విసుక్కుని తర్వాత చిరాకు పడతాడు. పల్లెటూరు కావడంతో ఇరుగు పొరుగు తలుపులు పిడాయించుకుని ఉంటారు. పొరుగిళ్ల తలుపు తట్టి వాకపు చేస్తే కాస్త కాలం ఖర్చవుతుంది. అలా కాక తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళితే జరగబోయేది అనర్థమే. మొగుడిని వదిలేసి పారిపోతున్న ఆడది పోలీసులకు దొరికిపోతే అమ్మో, సర్వనాశనమే. ఏదో తెలియని బతుకు గుండె మారుమూలల్లో నుండి ఉబుకుతూ ఉంటే భయంతో గజగజలాడిపోయింది సుధన్య. స్టేషన్ మెయిన్ గేట్లో నుంచి ఎవరో ప్లాట్ఫారం మీదకొచ్చారు. దూరం నుండి తన భర్తలాగానే కనిపిస్తున్నాడు. ప్లాట్ఫారం 4 వైపులా పరిశీలనగా చూస్తున్నాడు. తెల్ల చొక్కా, గోధుమ రంగు ప్యాంటు వేసుకున్న అతను తన భర్తేనేమో అన్న అనుమానం సుధన్య మనసులో రేగి గుండె గడగడా కొట్టుకుంది. మరికొద్ది క్షణాల్లో వెనుక ఎవరో స్త్రీ, వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు. అమ్మయ్యా, తన భర్త కాదు, వాళ్ళిద్దరూ తన వైపు రాకపోతే మరింత రక్ష అనుకుంది సుధన్య. వాళ్ళిద్దరూ భార్యాభర్తల్లాగానే ఉన్నారు. మెయిన్ గేటు పక్కనే ఉన్న బెంచి మీద కూర్చున్నారు. దగ్గర దగ్గరగా కూర్చున్నారు. ఆమె అతని చేతిని పట్టుకుని అతనికి దగ్గరగా తల ఆనించి ఏదో చెప్తోంది. అతను కూడా ఆమె వైపే తల తిప్పి ఏదో చెప్తున్నాడు. అలా ప్రేమగా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్న జంటని చాలా రోజుల తర్వాత చూసింది సుధన్య. అందులోనూ కుగ్రామమైన ఆ ఊర్లో. కుగ్రామమైనప్పటికీ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో రమణీయమైన ప్రకృతిని కలిగి మనసును ఉల్లాసపరిచే ఊరది. తన రాష్ట్రం కాదు, ఆ భాష తనకు తెలియదు. చుట్టూరా పచ్చడి కొండలు, కొండలకు ఆనుకుని
చిక్కని చక్కని అరణ్యం, కొండల మధ్య చిన్న చిన్న జలపాతాలు, ఎక్కడో రవిశంకర్ సితార వాదనలా, మరోచోట ఉస్తాద్ అలీఖాన్ తబలా వాయిద్యంలా, జలపాత ప్రవాహరవళి, పక్షుల కిలకిలలు, అడవి జంతువుల అరుపులు దగ్గర్లోనే వినిపిస్తూ ఉంటాయి, పరవశంతో పులకింపజేస్తూ ఉంటాయి. వాగులు, లోయలు, వీటన్నింటి మధ్య కాలిబాట. కాలిబాటకు ఇరుపక్కల దేశవాళి పెంకులు పేర్చిన ఇల్లు దూర దూరంగా అక్కడక్కడా కనబడతాయి. ప్రకృతి అందాలు పరవళ్లు తొక్కేవేళ టూర్ నుండి తిరిగొచ్చేవాడు సుధన్య భర్త. వస్తూనే విసుక్కోవడం ప్రారంభించేవాడు. చిరాకు పడుతూనే వేడి నీళ్ళకు స్నానం పూర్తి చేసేవాడు. సుధన్య అమర్చిన భోజనాన్ని తిడుతూనే తినేవాడు. నీకన్నా ఆదివాసి పని మనిషి నయం, చక్కగా వండిపెట్టేది, అనవసరంగా చేసుకున్నాను పెళ్ళి అనేవాడు. పల్లెటూళ్ళల్లో ఇళ్లకు వీధిలో వరండా, పెరట్లో వన్నాట కాక గది ఒక్కటే ఉంటుంది, అదే డ్రాయింగ్ రూమ్, డైనింగ్ రూమ్, బెడ్రూమ్ వగైరా అన్నీని మంచం కుర్చీగా చేసుకుని ఎదురుగా టేబుల్ మీద అమర్చి పెడితే టేబుల్ మీల్స్ చేసేవాడు సుధన్య భర్త. కంచంలోనే చేతులు కడుక్కుని అలానే పక్క మీద వాలిపోయేవాడు. సుధన్య ఎంగిళ్లు శుభ్రం చేసి వచ్చేసరికి అతని గురక వినిపించేది. దోమతెర వేసి అదే దోమతెరలో అతని పక్కనే పడుకునేది. పక్కన్నే పరువంతో ఉన్న పెళ్ళాన్ని పట్టించుకోకుండా గురక తీసే పతిదేవుని పక్కన పడుకుని దుర్భర ఏకాంతం మధ్య నిద్రరాని రాత్రులు అంతులేని ఆలోచనల మధ్య విలవిల్లాడేది సుధన్య. దాంపత్య సుఖం లేకపోయినా పర్వాలేదు, రోజంతా ఎదురు తిన్నులు కాసి అతనికి తన సర్వస్వాన్ని అర్పించిన భార్యకు కాసింత పలకరింపు, కాసింత స్నేహం, కాసింత ఓదార్పు చూపించని మగాణ్ణి ఎన్నాళ్ళని నమ్ముకోవడం దాంపత్య సుఖమని దేన్నంటారో తనకు తెలీదు. ఏ పక్షానికో నెల రోజులకో ఒకసారి సుధన్య ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా మీదపడి దౌర్జన్యంగా ఆక్రమించుకుని కామంతో కళ్ళు మూసి మరుక్షణం గురక పెట్టి నిద్రపోయేవాడితో దాంపత్య సుఖం అనుభవించిందని ఎవరైనా అంటే చేపురు తిరగేస్తానంటుంది సుధన్య. దాన్ని బలాత్కారమో మానభంగమో లేక ఆ రెండూ కలిసిన హీన కార్యమో తప్ప దాంపత్య సుఖం కాదు అంటుంది. తన మొదటి రాత్రి అనుభవం జ్ఞాపకానికి వచ్చింది సుధన్యకు. అత్తవారింట్లో తనను గదిలోకి నెట్టి తలుపు వేసిన తర్వాత చాలాసేపటి వరకు భర్త రాలేదు. తన భర్త గదిలో ఉన్నాడనే అనుకుంది. పాల గ్లాసుతో అడుగుపెట్టిన సుధన్య, లోన గది ఖాళీగా ఉంది. అర్ధరాత్రి దాటిందాకా తన భర్త కోసం ఎదురు చూపులు చూసింది. ఏం చెయ్యాలో తెలియలేదు, కూర్చోవాలో కూడదో తెలియదు. ఆ గదిలో పందిరి మంచం తప్ప మరో కుర్చీ లేదు. ఆ మంచం మీద కూర్చోవచ్చో లేదో భర్త వచ్చాక అతను కూర్చున్నాక తను కూర్చోవాలేమో, ఎంతకీ రాడేమిటి అనుకున్నాడు. ఎక్కడున్నాడతను? క్షణమొక యుగంగా ప్రతి నిమిషం వేదనగా గుబులుతో భయంతో ఎదురు చూస్తూ గడిపింది. నిద్రపోదామన్నంతలో తలుపు చప్పుడయింది. అతను వచ్చాడు. తలుపు తీసి మంచం మీద కూర్చున్నాడు. ఏయ్ ఇలరా అన్నాడు. ఆశ్చర్యంతో ఉలిక్కి పడింది సుధన్య. దగ్గరగా వెళ్ళింది. ఈ ఎందుకు తీసే అన్నాడు. అవాక్కయ్యింది. అతను కేసి చూసింది. నములుతున్న కెళ్ళి వెనకాల నుండి విదేశీ మద్యం వాసనలు గుప్పుమంటున్నాయి. తను జవాబివ్వలేదు. భర్తే ఆమెను పట్టి లాగే మంచం మీద పడేసి ఆక్రమించుకుని మరో 5 నిమిషాల్లో పక్కకి ఒరికి పడుకుని గుర్రుపెట్టాడు. సుధన్య ఏడ్చి ఏడ్చి మంచానికి ఆనుకుని ఎప్పుడో జారగిలబడి నిద్రపోయింది. మర్నాడు జరిగిందంతా అమ్మకు చెప్పింది. అమ్మ గుడ్ల నీరు కక్కుకుంది. నోట్లో గుడ్డలు కుక్కుని శబ్దం బయటికి రాకుండా ఏడ్చింది. మోసపోయామా తల్లి, అందరూ మంచివాడన్నారే, అయ్యో ఈ జన్మలో ఏ జన్మలో ఏం పాపం చేశామో తల్లి, తాగుబోతు మొగిడిపాలిట పడ్డావు, జాగ్రత్తమ్మా. నీ కాపురం జాగ్రత్త, తెలివైన దానివి జాగ్రత్తగా నీ కాపురం నిలబెట్టుకో. నాన్నగారు నీ పెళ్లి కోసం 90,000 ఖర్చు చేశారు. అప్పులు ఎలా తీరుస్తామో తెలీదు. సర్దుకుపోవాలి తల్లి, జీవితం అంటే సర్దుపాటేనమ్మా. నీ అదృష్టం బాగుంటే అతనే మారుతాడు. నువ్వు అసలే తెంపరి దానివి, ఏం అఘాయిత్యం చేస్తావో భయంగా ఉంది, జాగ్రత్త అని తనకు జాగ్రత్తలు చెప్పిపోయింది. నాన్నగారు ఇది తెలిసి ఏమీ అనలేదు. తన సంసారం మొదటి రోజే ముక్కలయ్యింది. అతికేందుకు తను చేసిన ప్రయత్నాలను పురుష అహంకారం వమ్ము చేసింది. తెల్లవారి లేచిన దగ్గర నుండి వంట చేసి పెట్టడం, చెమట కంపు కట్టుతున్నా, మద్యం కంపు కొడుతున్నా అతని బట్టలు తొకడం, వేడినీళ్ళ స్నానం చేయించి వేడి వేడిగా భోజనం పెట్టి అతనిలో హుషారు నింపి పంపడం, తను తెచ్చిన కట్నంతో విలాసంగా తిరిగే భర్త ఇంట్లో దాసిదానిగా పడి ఉండటం,
అతనికి చేసిన సేవలకు ప్రతిఫలంగా జీతం లేని దాసిలా 4 మెతుకులు మింగి బ్రతకడం, ఇదే నా జీవితం. ఎందుకైనా తన బ్రతుకు చదువుకున్న చదువు మర్చిపోయి తెలివితేటల్ని అణగదొక్కుని పని మనిషిలా, మనసు లేని మనిషిలా మనసు చంపుకు గడపటమేనా తన పుట్టుకకి సార్థకత? పని మనిషికి కూడా జీతం ఉంటుంది. ఆమె పుట్టింటి నుండి కట్నంతో వచ్చి పని మనిషిగా చేరదు. ఆమెకిష్టం లేకపోతే ఆమె శరీరాన్ని ఆవగా చూసే మగాణ్ణి చీపురుతో సత్కరిస్తుంది. మరి తను? స్టేషన్లో ప్రయాణికుల సందడి ప్రారంభమయ్యింది. టికెట్ కౌంటర్ తెరిచారు. 4 తనను గుర్తించక మునిపే గబగబా వెళ్ళి టికెట్ తెచ్చుకుంది. తను తిన్నగా తాతగారింటికి వెళుతుంది. తన తాతగారు, అమ్మమ్మ, తన స్నేహితురాళ్ళు 4-5 అక్కడున్నారు. వారి మధ్య కొన్ని రోజులు సేత తీర్చుకుని వారి సహకారంతో ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడాలి. తన కాళ్ల మీద తను నిలబడగలగాలి. తనకా నమ్మకం, ధైర్యం ఉన్నాయి. ఆ తర్వాత సంగతి అంత తేలిగ్గా పరిష్కారమయ్యే వ్యవహారం కాదు. కట్టుకున్న వాడికి విడాకులివ్వడం, అంతకుముందే కట్నం డబ్బులు, సారే సామాను ముక్కుపిండి మరీ వసూలు చేయడం, ఇలా ఎన్నెన్నో. ప్యాసింజరు రానే వచ్చింది. సుధన్య గబగబా రైలెక్కి కూర్చుంది. రైలు ఎంతోసేపు ఆగదు. అమ్మో, ఎవరా వస్తున్నది? చెమటలు కక్కుకుంటూ తెల్ల చొక్కా, గోధుమ రంగు ప్యాంటు, మెయిన్ గేటు దాటి గబగబా ఇటే వస్తున్నాడు. ఆ కొస నుండి ప్రతి కంపార్ట్మెంటు వెతుక్కుంటూ వస్తున్నాడు. తన భర్తే, సందేహం లేదు. సుధన్య ఇంట్లో లేని సంగతి తెలుసుకొని వచ్చాడు. ట్రైన్ అంతా గాబరాగా వెతుకుతున్నాడు. వస్తే రాని నాకే అనుకుంది. ధైర్యంగా కూర్చుంది. సుధన్య నిశ్చయం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. రైలు కదిలింది. సుధన్య సరికొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నట్టుగా, చప్పట్లతో ఆహ్వానిస్తున్నట్టుగా లయబద్ధంగా రైలు కదిలింది. అప్పుడే ఆ కంపార్ట్మెంట్ దగ్గరకొచ్చి సుధన్యను చూసిన ఆమె భర్త ఆమె కళ్లల్లోని వెలుగుని చూసి అవాక్కై అచేతనంగా నిలబడిపోయాడు. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.